నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. మన వ్యాపారస్తులు ఏం చేసినా చాలా తెలివిగా చేస్తూ ఉంటారు. ఫుట్పాత్ ఆక్రమణ కూడా చాలా తెలివితేటలతో చేశాడనే చెప్పొచ్చు అంటున్నారు ప్రజలు. ఇక విషయానికి వస్తే, మార్కెట్ యార్డ్ దగ్గరలో గల ఒక ఫుడ్ కోర్ట్ నందు ఫుట్పాత్ దాటి సుమారు 2 అడుగులు ఆక్రమించాడు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం, అటువంటి ప్రాంతంలో రోడ్డు ఆక్రమణ అనేది జరిగింది. ఆక్రమణ జరగడమే కాదండి, అక్కడ ఒక స్టేజ్లా వేసి చేశాడు. ఇక కింద డ్రైనేజ్ చూస్తే పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. డ్రైనేజ్ కోసం చేశాడా లేకపోతే ఆ వంక ఈ వంక ఆక్రమణ కోసం చేశాడా అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సీన్ కట్ చేస్తే, ఆ రెస్టారెంట్ సంబంధించిన టేబుల్స్ అవన్నీ కూడా ఫుట్పాత్ మీదే ఉండడం, ఫుట్పాత్ పూర్తి స్థాయిలో వాళ్ళు ఆక్రమించడం అనేది పలు విమర్శలకు తావిస్తుంది. మరి అధికారులు ఏం చేస్తున్నారనే విషయాన్ని గురించి కొంత ఆలోచిస్తే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు ప్రజలు. ఇక్కడ మరో విషయం మనం గమనించాలి. ఈ డ్రైనేజీ ఫుట్పాత్ కూలిపోయింది. అది రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది. కనీసం ప్రమాద సూచికలు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మన అధికారులకు లేదు. అధికారులకు ఖాళీ ఉండడం లేదా, లేదా ఏదైనా రాజకీయ ఒత్తిడి వల్ల ప్రజలు ఏమైపోయినా పర్వాలేదని ఇలా వదిలేస్తున్నారా అనేది వేచి చూడాలి అంటున్నారు ప్రజలు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా.